దిస్ ఈజ్ పూజ, వెల్కమ్ టు పూజ క్రియేషన్స్. టుడే రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ ఆలు పాకెట్స్. ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసారండి, కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఆలు పాకెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ఆలు పాకెట్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో ఫుల్ కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. లో చిటికడు ఉప్పుని యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది బాగా స్మూత్గా కలుపుకోవాలి. సో పిండి అనేది బాగా స్మూత్గా ఉండాలి. సో చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు దానిపైన మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 4 పొటాటోస్ని తీసుకొని అలా స్మాష్ చేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చి బఠానీలను కూడా ముందుగానే కుక్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా ఇటెక్కాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. అదంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. కొంచెం దాంట్లోనే కొత్తిమీర, అలాగే మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో స్మాష్ని కూడా వేసుకోవాలి. అలాగే ముందు కుక్ చేసుకున్న బఠానీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, పొటాటో ఆ స్మాష్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ స్మాష్ అంతా కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే చివరిలో కొత్తిమీర వేసుకొని ఆ స్టఫ్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్టఫ్ని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ముందు ప్రిపేర్ చేసుకున్న పిండిని చపాతీలాగా చేసుకోవడం కోసం చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక ప్లేట్ మీద పిండిని డస్ట్ చేసుకొని ఆ పిండిని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. సో చూపిస్తున్న విధంగా చపాతీలాగా బాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీలాగా రోల్ చేసుకోవాలి. సో బాగా పల్చగా కాకుండా, బాగా మందంగా కాకుండా, సో వీడియోలో చూపిస్తున్న విధంగా అలా చపాతీని రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న చపాతీకి సైజ్ని కట్ చేయాలి. సైజ్ని నీట్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల మనకి పాకెట్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, అలా 4 సైజ్కి నైఫ్తో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫ్ని మధ్యలో వేసుకోవాలి. ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫ్ని మధ్యలో వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మిడిల్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఎడ్జెస్కి అని వాటర్ని అప్లై చేసుకోవాలి. అలా వాటర్ని అప్లై చేసుకోవడం వలన మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి ఊడిపోకుండా చక్కగా వస్తాయి. సో చూస్తున్నారు కదా, అలా మనం ఒక్కొక్క లేయర్ని వేసుకోవాలి. అలాగే అన్ని సైజ్కి వాటర్ని అప్లై చేసుకొని పాకెట్ షేప్ వచ్చే వరకు, సో నేను చూపిస్తున్న విధంగా అలా షేప్ని చేసుకోండి. మీకు కావాలంటే ఏ షేప్ అయినా చేసుకోవచ్చు కదా. నేను అంతా కూడా అలాగే వాటర్ని అప్లై చేసుకొని ఒక పాకెట్ షేప్ లాగా చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు అలాగే అన్ని పాకెట్స్ని కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది మిడిల్ టెంపరేచర్లో హీట్ ఎక్కాలి. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక్కొక్క పాకెట్ని తీసుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మీడియం టెంపరేచర్లో ఉండాలి. బాగా హై ఉండొద్దు, బాగా లో ఉండొద్దు. సో చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పాకెట్స్ని అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో మిగతావి కూడా అలాగే బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగతావి కూడా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో అంతే. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీకు కావాలంటే ఏ కేచప్ తోటైనా తినొచ్చు, మీకు కావాలంటే టమాటో కేచప్తో కూడా తినొచ్చు. సో మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారంటే కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టాటా.